నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ ప్రక్షాళనకు నాంది, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అన్న ఆలపాటి, పథకాల అమలులో ప్రభుత్వం ముందడుగుతో ఉందంటూ వెల్లడి. తీర్థయాత్రలకు వెళ్లి రోడ్డు దుర్ఘటనలో మరణించిన కొల్లూరు మండల గ్రామవాసులు విషాద ఛాయలు అలుముకున్న గ్రామాలు. కుటుంబ న్యాయ సలహా కేంద్రం ద్వారా 927 కేసుల పరిష్కారం, డిఎస్పీ రమణమూర్తి వెల్లడి, కమిటీ సభ్యులకు అభినందన. రాబోయే ఎన్నికలకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రాజకీయ ప్రక్షాళనకు నాంది పలకబోతోందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆరో రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 20వ వార్డులో చేపట్టారు. చితికిన బతుకుల చీకట్లలో చిరు దీపాలను వెలిగించగా, పక్క చిక్కిన బడుగు జీవులలో బతుకు బాట చూపించగా, చితికిన బతుకుల చీకట్లలో చిరు దీపాలను వెలిగించగా, పక్క చిక్కిన బడుగు జీవులలో బతుకు బాట చూపించగా, నీ అడుగుల్లో అడుగైనాడు, నీ నడకల్లో నడకైనాడు, చంద్రబాబు చెలూరి భయ్యా, చెల్మేరే భయ్యా, నిలిచేది చంద్రబాబు, చెలూరి భయ్యా, చెల్మేరే భయ్యా, నిలిచేది చంద్రబాబు, చెలూరి భయ్యా, చెల్మేరే భయ్యా, నిలిచేది చంద్రబాబు. వస్తున్నా మీకోసం, వస్తున్నా మీకోసం. ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని, సామాజిక పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే దానిలో ప్రభుత్వం ఒక అడుగు ముందులో ఉందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పథకాలలో పారదర్శకత, అమలులో నిజాయితీ వంటివి ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని, దీంతో ప్రజలలో గొప్ప విశ్వాసం ప్రభుత్వంపై ఏర్పడిందని తెలిపారు. లబ్ధిదారులు తమకు అందాల్సిన పథకాల ఫలాలు అందకపోతే నేరుగా 110 నెంబర్కు ఫిర్యాదు చేసే విధానం ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక అవసరాలు తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని, ఒకవేళ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఏదైనా లోపం ఉంటే వెంటనే చర్యలు తీసుకునే విధానం కూడా నేడు ప్రజల ముందు ఉంచారని ఎమ్మెల్యే తెలిపారు. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మద్దతు లభిస్తుందని, ఇది రానున్న ఎన్నికలలో రాజకీయ ప్రక్షాళన కానున్నదని ఆలపాటి తెలిపారు. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఇంటిలో ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ఫలాలు ఏదో ఒకటి పొందుతున్నారని చెబుతూ, నివేశన స్థలాల విషయమై ఎక్కువ మంది అడుగుతున్నారని అన్నారు. అయితే నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1-2 విడతల్లో 2500 ఇళ్లు నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, రాని వారికి 3 విడతలో ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి తక్షణ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణంలో 1-2 పార్కులు మినహా మిగతావని సుందరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దామని, ఎంతో మందికి పార్కులు వెళ్లి మానసిక విశ్రాంతిని తీసుకుంటున్నారని చెప్పారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమం 15 రోజుల పాటు కొనసాగుతుందని, దీనిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రజల యొక్క సంతృప్తిని మొట్టమొదటిసారి గమనిస్తాం. ప్రభుత్వం యొక్క పథకాలు పారదర్శకతతో ప్రజలకు చేరుతున్నాయనే దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా, ఏ పథకం అయితే ప్రారంభించారో ఆ పథకం ఎవరికైతే చెందాలో, ఆ పథకం ఆ లబ్ధిదారుడికి చేరుతుందనేది పూర్తి విశ్వాసం ప్రజలకి, పాలకులకి కలిగేలాగా కనపడతాను. ఎందుకంటే నేను ప్రతి చోట కూడా, అమ్మ నీకు రేషన్ ఎంత వస్తుంది, 5 కేజీలు వస్తుంది, పెన్షన్ ఎంత వస్తుంది, 2 రూపాయలు వస్తుంది, 5వ తారీఖు లోపల వచ్చేస్తుందా పెన్షన్ అని చెప్పి చాలా స్పష్టంగా ఎంతో
ఆనందంగా చెప్పే విధానం. అదేవిధంగా ఇల్లు కూడా అడుగుతున్నారు కొంతమంది ఇల్లు కావాలి అని చెప్పి. మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అమ్మ ఒక విడత ఇచ్చాము, రెండో విడత కూడా ఇస్తున్నాం, మూడో విడత వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఈ పేజెస్లో ఇస్తున్నాం అంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఈ ప్రభుత్వమే మనకు న్యాయం చేయగలదు, ఈ ప్రభుత్వమే మనకు సహాయం చేయగలదు. ఒక ఆమె అయితే అంది, ఏ మీరు సహాయం చేస్తారన్న ఉద్దేశంతోనే మేము చెప్పుకుంటున్నాం అని చెప్పి. ఒకే ఇంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఒకే ఇంట్లో గ్యాస్ ఉంది, బియ్యం వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, ఇల్లు కూడా ఇచ్చాం. తర్వాత కొన్ని చోట్ల అయితే లోన్స్ వచ్చింది. 100కి ఒకళ్ళని, ఒక 25 కుటుంబాలకు ఒకళ్ళని ఎప్పుడైతే మేము పర్ఫెక్ట్గా రూపొందించగలుగుతామో ఆనాడు సమస్యల యొక్క తీవ్రత కూడా తగ్గి. ఎందుకంటే ఈరోజున గవర్నమెంట్ ఈజ్ పర్ఫెక్ట్ సంక్షేమ విషయాల్లో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ. ప్రభుత్వం ఒక అడుగు ముందుంది ప్రజల కంటే. ప్రజలకి అవసరాలను గుర్తించి పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వ పథకాలని ప్రజల దగ్గర తీసుకెళ్లే పాత్రని ఇంకొద్దిగా మెరుగ్గా చేయగలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని అనుసంధానం చేయటమే ఈనాడు పార్టీ యొక్క లక్ష్యం, ఇంటింటి తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ఈ రోజున మాకు మొత్తం ఇప్పటి వరకు తిరిగితే ఒక 1% పాపులేషన్లో కానీ ఓటర్స్ కాగా తీసుకుంటే 1% ఏంటంటే లైట్ వెలగలేదండి, డ్రైన్ బాగలేదండి, రోజు రావట్లేదని చెప్పి. రోడ్డు ఆ రోడ్డు బాగా వేసారండి, ఈ రోడ్డు కూడా వేస్తే మెరక చేస్తే బాగుంటుంది. వీటితో పాటు మాకు రేషన్ కార్డు లేదండి. రేషన్ కార్డుల్లో కూడా వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే మేము 2-3 సార్లు పెట్టుకున్నామండి రావట్లేదండి. కానీ వాళ్ళ తల్లిదండ్రులలో వాళ్ళ అంతకు ముందర మెంబర్స్ అయితే వాటిని డిలీట్ చేసుకోకుండా వీటిలో సపరేట్గా అయ్యి వచ్చిన తర్వాత ఇది తీసేద్దామనే భావంతో అప్లై చేస్తున్నారు. కొట్టంగానే వాళ్ళకి ఇది వస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అమ్మటే అర్థమవుతుంది. అంతకుముందు 20వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు పథకాల గురించి లబ్ధి పొందని వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతి జయలక్ష్మి, దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, ఏవో విజయసారథి, పసుపులటి త్రిమూర్తి, రావిచిన్ని, ఈదర వెంకట పూర్ణచంద్, తాత శ్రీనివాసరావు, అమీర్నేన్ రాజా, శంకర్ హరికృష్ణ, దేశు యుగంధర్, ఎక్కల శ్రీమన్నారాయణ, అంకం నరసింహారావు, రమేష్ కుమార్ జైన్ చౌదరి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తమ వారిని తీర్థయాత్రలకు సంతోషంగా సాగినంపిన కుటుంబ సభ్యులు శనివారం తెల్లవారేసరికి వారి మరణవార్త విని హతాశులయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొల్లూరు మండలానికి చెందిన 3 తమిళనాడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. కావేరి పుష్కరాలకని ఈ నెల 13వ తేదీన తెనాల నుంచి గుంటూరుకు చెందిన బాలాజీ ట్రావెల్స్ బస్సులో కొల్లూరు మండలానికి చెందిన 8 వెళ్లారు. అయితే తమిళనాడులోని తిరువల్వేలి వద్ద ఆగి ఉన్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఈపూర్కు చెందిన దేశు వెంకటరామారావు, కన్నగంటి వెంకటరామయ్యలు, అలాగే అనంతవరం గ్రామానికి చెందిన గొడవర్తి నాగవర్ధిని మరణించారు. వీరితో పాటు తెనాలకు చెందిన వంట మాస్టర్ సత్యం, గుంటూరుకు చెందిన రత్నమాణిక్యం కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. దీంతో ఆయా గ్రామాల్లో నిశ్శబ్దం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు హృదయ వేదనకు గ్రామస్తులు చెలించిపోయారు. ఎంతో సంతోషంగా వెళ్లిన వీరు మృత్యువాత పడటంతో అందరూ నిర్ఘాంతపోయారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ హుటాహుటిన ఘటనాస్థల వివరాలను తెలుసుకుని అక్కడి నుండి మృతదేహాలను ఆయా గ్రామాలకు తరలించే చర్యలు తీసుకున్నారు. అలాగే మంత్రి నక్కా ఆనంద్ బాబు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటూ బాధిత కుటుంబీకులతో మాట్లాడి వారు ఆందోళనకు గురి కాకుండా చర్యలు తీసుకున్నారు. తీర్థయాత్రలకని వెళ్లి దుర్మరణం చెందిన తమ వారి భౌతిక కాయాన్ని మాకు అప్పగించేలా ప్రభుత్వం సహాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. 13వ తారీఖు నైట్ 7:00 వెళ్ళారు, టూరిస్ట్ బస్కి వెళ్ళారు. 3 రోజులు అది కాదు, తెల్లవారుజామున 2:30 జరిగింది అని అన్నారని మాకు తెలిసేటప్పుడు 5:30 అని పుష్కరాలకు వెళ్ళారు, కావేరి పుష్కరాలకు వెళ్ళారు. అనంతారం నుంచి 3 వెళ్ళారు, ఒక చదలవాడి నుంచి 2 వెళ్ళారు. ఇలాగ ఒకరికి అందరూ కలిసి వెళ్ళారు. తెనాల దగ్గర మొత్తం ట్రావెలింగ్ మొదలుస్తున్నారు. 13 నైట్ 7:30, 8:30 వెళ్ళారు ఇలాగని చెప్పి. 13 నైట్కి వెళ్ళారు, ఇవాళ తెల్లవారుజామున 5:30 మాకు తెలిసింది. ఇలా షాక్లో దాని నుంచి మాకు ఏమీ పని చేయటం మాకు, మా మగపిల్లలు లేరు, మేము ఆడపిల్లలు మేము 3 ఇలాగని మాకు ఇలాగ గవర్నమెంట్ తరపు నుంచి
ఇలాగూ మధ్యలో జరిగినది మాకు ఏదో ఒక విధంగా సహకరించి మాకు బాడీని అప్పగించాలని ఆదేశిస్తున్నారు. సెంటైన్ ఆయన కనగంటి రామయ్య గారు మా బావగారు అండి. ఆయన 13వ తారీఖు బయలుదేరి వెళ్ళారు తీర్థయాత్రలకి. అక్కడ కన్యాకుమారి దగ్గరలో యాక్సిడెంట్ అయింది బస్సు. ఆయనతో పాటు ఇంకా 4 చనిపోయారు, మొత్తం 5 చనిపోయారండి. తెనాలి పోలీస్ సబ్ డివిజన్లో కుటుంబ న్యాయ సలహా కేంద్రం ద్వారా 15 ఏళ్లలో 927 కేసులు పరిష్కరించినట్లు డిఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. దీనికి న్యాయ కమిటీ సభ్యులు చేసిన సేవలను డిఎస్పీ అభినందించారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుని కుటుంబ బంధాన్ని తెంచేసుకునే బాధిత ఫిర్యాదుదారులకు కుటుంబ న్యాయ సలహా కేంద్రం ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి వారి మధ్య విభేదాలను పరిష్కరిస్తున్న కమిటీని డిఎస్పీ రమణమూర్తి అభినందించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేపట్టిన 2003 నుండి నిరంతరాయంగా 15 ఏళ్ల పాటు ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన ఘనత వీరికే దక్కుతుందని డిఎస్పీ చెప్పారు. ఏడాదికేడాదికే వస్తున్న కుటుంబ కేసులు ఎక్కువ శాతం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా నిర్వహించారని, ఇంకా 359 కేసులు పరిష్కరించే దిశగా కృషి చేసిన సభ్యులను డిఎస్పీ రమణమూర్తి అభినందించారు. సంఘ సేవలో అంటే సోషల్ సర్వీస్లో భాగంగా మనతో పాటు జాయిన్ అయిన డాక్టర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఇప్పటి వరకు ఈ తెనాలిలో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ 14 చాలా దిగ్విజయంగా ఇప్పటి వరకు సుమారుగా 1200 కంప్లైంట్స్ తోటి మనకి భార్యాభర్తల మధ్య ఉన్న తగుళ్ళలో వస్తే దాంట్లో మనకి 890 చిల్లర అంటే దాదాపుగా 72% సక్సెస్ రేట్ తోటి ఇంత చక్కగా ఉన్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ బహుశా జిల్లాలో ఇదే అయి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా 14 నుంచి కంటిన్యూ అవుతూ ఇప్పుడు 15 అడుగుపెట్టడం అనేది అది చాలా గ్రేట్. అది అసలు ఇంత కంటిన్యూస్గా జరిగిన సెంటర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడ ఉండదు. ఎక్కడ కూడా ఈ ప్రతి శనివారం నాడు సాయంత్రం పూట టెన్షన్గా మొత్తం అందరూ కూడా ఇదివరకు అంటే మనకున్న అవకాశాన్ని బట్టి మనం ఫెసిలేట్ చేస్తున్నాం. ఇదివరకు కూడా మనకి అక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న క్వార్టర్స్లో చిన్న క్వార్టర్స్లో ఒక 2 రూమ్లు ఉంటే అక్కడ రన్ చేసేవారు. ఆ తర్వాత ఇక్కడ కొత్తగా మనకి ఈ డిఎస్పీ ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రెమిసెస్లోకి మనం మార్చిన తర్వాత కూడా ఇక్కడ కొంత కంఫర్ట్గా అక్కడ మీద కొంచెం కంఫర్ట్గా ఉండే విధంగా ఏర్పాటు చేయగలిగామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏదైనా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో సమస్యలు అసలు మీరు ఇది చెప్పాలంటే సమాజంలో ఈ కౌన్సిలింగ్ సెంటర్ వీళ్ళ బాధ్యత ఎంత ఉందంటే బాధ్యత అని కాదు నేరాలు తగ్గుముఖం కానీ మనుషుల మధ్య మనస్పత్తులు తగ్గించడంలో కానీ ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ యొక్క బాధ్యత లేకపోతే పాత్ర మనం అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో అందరూ కూడా కుటుంబాలతో కలిసి ఉంటారు. అలా కుటుంబాలతో కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్పత్తులు లేకుండా చక్కగా ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక సమాజం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాంటి సమాజంలో కొంతమంది ఏదో ఒక మనస్పత్తులతోటి భార్యాభర్తల తగు ఆ భార్యాభర్తల తగులు ఉన్నాయన్నట్లయితే కనుక వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రి వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలో మధ్యలో కలగజేసుకోవాల్సిన రావటం, సర్ది చెప్పటం ఇవన్నీ చేస్తూ ఉండేసరికి ఎంతమంది ఎన్ని పనులు మానుకోవటం లేకపోతే ఎంతమంది మధ్య ఎన్ని మనస్పత్తులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వన్ టౌన్ సిఐ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుటుంబ న్యాయ సేవా కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్ బాధిత కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్లో పాల్గొనేలా చేయడం మొదావహమని అన్నారు. డిఎస్పీ కార్యాలయం ఏర్పాటులో కూడా అతని కృషి మరువలేనిదని తెలిపారు. నేను మా యొక్క వన్ టౌన్ పోలీస్ నుంచి మల్లేశ్వరం చాలా ఎక్కువ కృషి ఉంది దీంట్లో. ఎందుకంటే మేము రకరకాల డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ సాటర్డే తన బాధ్యతగా తీసుకొని తన రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి అందరిని గ్యాదర్ చేయడం వచ్చినటువంటి అందరిని కూడా రూమ్లో ఫెసిలిటేట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని చూసుకోవటం, దాని తద్వారా ఆ రోజు ఎవరు అటెండ్ అయ్యారు, నెక్స్ట్ ఎవరు రావాలా, ఒక సిస్టమేటిక్గా సోఫార్ అంటే నేను వచ్చి 2.5-3 ఇయర్స్ అవుతుంది నియర్లీ, అప్పుడు చదివి కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అతను టైంలోనే యాక్చువల్గా అయితే కుటుంబ ఈ సలహా కేంద్రం అనేది మనకి వన్ టౌన్ నడుస్తూ ఉంది. అక్కడ ప్లేస్ సరిపోక ఇబ్బంది పడతా ఉన్నా కొంత గొడవలు అవడానికి ఛాన్స్ ఉంది అక్కడ. ఎందుకంటే ఉన్న ఒక్కళ్ళతో రావడం ఆడకొచ్చి చిన్న చిన్న ఇష్యూస్ జరగడం జరుగుతూ ఉండేది. అట్లాంటిది అతని హయాంలోనే మా అందరి హయాంలో కూడా ఒక మంచి బిల్డింగ్, ఒక రకంగా ఈ బిల్డింగ్ రావడానికి కారణం కూడా ఒక ఇది అది అనుకోవచ్చు. ఎందుకంటే మన డిఎస్పీ ఆఫీస్ దగ్గర రావడం అనేది కొన్ని సందర్భాల్లో కానప్పుడు ఫ్యామిలీ కొంచెం సెంటర్ సిస్టమ్ మీద మన ఇక్కడికి వచ్చింది, దానిపై నడుస్తుంది సిస్టమ్ కూడా. మెయిన్ దీ యొక్క సిస్టమ్ కూడా ఒక
డిఎస్పీ హౌస్ లో భాగం మెయిన్ ఫ్యామిలీ కౌన్ సెంటర్. త్రీ టౌన్ సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, కుటుంబ న్యాయ సేవా సలహా కేంద్రం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు న్యాయ సలహా కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎంతో ఓపిక్గా వాళ్ళకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా మన సమాజానికి మూలాలైనటువంటి కుటుంబ వ్యవస్థను కాపాడాలి, ఆ మూలాలని ఎక్కడ కూడా పానివ్వకూడదు, చిన్న చిన్న మనస్పర్ధల వలన జరిగేటువంటి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు పెద్దవిగా ఊహించుకొని కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోవడానికి కారణమవుతున్నారు. అటువంటి వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ని పోలీసు శాఖకు అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. వాటిని మన ముందున్నటువంటి గౌరవనీయులు పెద్దలు వీళ్ళందరూ కూడా సహృదయంతో మేమున్నాం ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ని ఎటువంటి పోలీసు వ్యవస్థకి మచ్చ రాకుండా, ఎటువంటి ఆరోపణలు రాకుండా సక్రమంగా దిగ్విజయంగా మేము రన్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రతి శనివారం అనేక మంది ఈ సమస్యలపై వచ్చే వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ని దిగ్విజయంగా నడపడానికి కారకులైనారు. వారందరినీ కూడా 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారందరినీ గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం అనే ఉద్దేశంతో మన తెనాలి డిఎస్పీ గారు అయినటువంటి రమణమూర్తి గారు ఈ యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో వారిని చిరు సత్కారం అంటే వారు ఇదేమీ కోరుకోలేదు, ఇటువంటి సత్కారాలు కానివ్వండి లేకపోతే ఇటువంటి ప్రోగ్రామ్స్ కోరుకోలేదు అయినప్పటికి కూడా. తదనంతరం కమిటీ సభ్యులు సాంబశివరావు, వడ్లమూడి వెంకటేశ్వరరావు, మాదినేని వెంకటేశ్వర్లు, వైఎల్ నారాయణ, రావూరు శివశంకర్రావు, వి ఉషారాణి, దర్శి జీవన్ లత, ఎం సౌజన్యను ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ చిన్నమల్లయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల జీవనోపాధికి అవసరమయ్యే సర్వీసును పొందడానికి పట్టణ జీవనోపాధుల కేంద్రం దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మున్సిపాలిటీలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్ని ఎమ్మెల్యే ఆలపాటి ప్రారంభించారు. సమాజంలో జీవనోపాధి పొందేందుకు ఏదో ఒక వృత్తి అవసరమని, దానిని పొందాలంటే కావాల్సిన సమాచారం ఉండాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దీనికి పట్టణ జీవనోపాధుల కేంద్రం దోహదపడుతుందని తెలిపారు. జీవనోపాధుల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సెంటర్ను సంప్రదించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించబడిందని తెలిపారు. ప్రజలకు అటు వ్యాపార రంగం కానీ మరేదైనా వృత్తిని పొందేందుకు ఇది అనుసంధానకర్తగా ఉంటుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అంటే ఈరోజు నా ప్రజల యొక్క అవసరాలకి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారస్తులకి మధ్యన సంధానం చేసే విధానం, ప్రజల అవసరాలు, సర్వీసెస్, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్ ఎవరెవరికి కావాలనుకుంటే వాళ్ళకి సంధానం చేసే సెంటర్ ఇది. వీళ్ళు ఇంకొక పక్క అంటే దే విల్ వర్క్ ఫర్ టూ వే సిస్టమ్, ఈ అవసరాలు తెలుసుకోవటం, ఈ అవసరాలను తీర్చేవాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం, ఈ రెండు నేను సింకర్నైజ్ చేసి ఒక చోట నీకు ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ని కంప్లీట్ చేయటం. నాకు వృద్ధాప్యం అనేది కాదు, ఎవరైనా కూడా మనం వితౌట్ గోయింగ్ టు మార్కెట్, వితౌట్ గోయింగ్ టు ఎనీబడీ, వితౌట్ గోయింగ్ టు ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళకుండా ఎవరితో కూడా మనకి అవసరం లేకుండా ఒక ఈ సిటీ లైవ్హుడ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు ఫలానా అంశం ఉంది, నేను ఇట్లన్నిటికంటే కూడా సింపుల్, నాకు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. కార్యక్రమంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ శకుంతల, ఇతర అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టేలా అవగాహనను పెంచాలని మున్సిపల్ కమిషనర్ శకుంతల అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎన్జిఓస్తోనూ, సీనియర్ సిటిజన్స్తోనూ సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా అమలవుతున్న స్వచ్ఛతే సేవ కార్యక్రమం శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 2016లోనే చేపట్టారని కమిషనర్ శకుంతల అన్నారు. నెల రోజుల పాటు స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని చేపట్టి పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు నాంది పలికారని, అది నేడు దేశవ్యాప్తంగా అమలు జరుగుతుందని అన్నారు. స్వచ్ఛతే సేవ అన్నది కేవలం మన పరిసరాల శుభ్రతే కాదని, దేశ ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మనం చేసిన కార్యక్రమాన్ని ఒక మోడల్గా ఇవ్వటం అనేది మన తెనాలకి గర్వ కారణము. ఒక రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఒక బస్ స్టాండ్స్ కావచ్చు, ఒక పార్కులు కావచ్చు, ఒక కమర్షియల్ ఏరియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఈ 15 రోజుల్ని విరివిగా ఈ కార్యక్రమంలో మీరు ప్రచారం చేయాలి అనే ఉద్దేశాన్ని ఉద్దేశించి పెట్టిన కార్యక్రమం ఇది. దీంట్లో ఎన్జిఓలు, కల్కి సేవా సమితి వారు వచ్చారు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం నుంచి కూడా వచ్చారు. వీరందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం గతంలో 4 రోజులు కలిసి ఎట్లా పనిచేసామో ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు మీరు మనం ఒక టీమ్ లాగా వెళ్ళేసేసి కార్యక్రమంలో చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో MHO డాక్టర్ వెంకటరమణ, ఇతర శాఖల అధికారులు, MHOలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ ప్రక్షాళనకు నాంది, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అన్న ఆలపాటి పథకాల అమలులో ప్రభుత్వం ముందడుగుతో ఉందంటూ వెల్లడి. తీర్థయాత్రలకు వెళ్లి రోడ్డు దుర్ఘటనలో మరణించిన కొల్లూరు మండల గ్రామవాసులు, విషాద ఛాయలు అలుముకున్న గ్రామాలు. కుటుంబ న్యాయ సలహా కేంద్రం ద్వారా 927 కేసుల పరిష్కారం, డిఎస్పీ రమణమూర్తి వెల్లడి, కమిటీ సభ్యులకు అభినందన. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.